ఇంట్లోనే పనిచేయడం కానీ లేదంటే వారు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇక 10 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక కొన్ని లక్షల మంది ఇటువంటి ప్రొసీజర్ అవసరం అవ్వాల్సింది ఒబిసిటీ రేట్ లో ఉంటారు. అది మన దేశం ఇంకా రెడీగా లేదు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి. చాలా కంట్రీస్ జనరల్ మన వెస్టర్న్ కంట్రీస్ బాగా డెవలప్ అయిన కంట్రీస్ చాలా డెవలప్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ జాగ్రత్త తీసుకుంటున్నారు. మనం ఎక్కడ ప్రివెన్షన్స్ కానీ ప్రికాషన్స్ కానీ తీసుకోవట్లేదు. సో అది మనకి పెద్ద ఉప్పెనలాగా వచ్చి పడుతుంది మన మీద. అది రాకముందే మనం జాగ్రత్త తీసుకోవాలి. అందుకనే చెప్పి మేము చేస్తున్న కృషి ఇది. అందుకు సపోర్ట్ చేయడానికి డాక్టర్ లాయని గారు వచ్చారు. మీకైనా క్వశ్చన్ ఆన్ గోయింగ్ అండి. లాస్ట్ టైం మాకు డాక్టర్ హొమెరో రివాస్ అని డాక్టర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చారు. ఆయన ఇక్కడ మాతో కొలాబరేట్ అయి ఉన్నారు. తర్వాత డాక్టర్ ఎలియట్ గుడ్మన్ ఫ్రమ్ న్యూయార్క్ బెత్ఇజ్రాయెల్ హాస్పిటల్ న్యూయార్క్ నుంచి వచ్చిన్నారు. అలాగే డాక్టర్ లారెంట్ లయాని ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ మంత్ మనకి డాక్టర్ డేవిడ్ ప్రోవోస్ అని ఈజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ASMBS అమెరికన్ సొసైటీ ఫర్ మెటబాలిక్ అండ్ బెరియాటిక్ సర్జన్స్ ఆయన వస్తున్నారు. ఈ నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ అది. అలాగా ఈ ఫారెన్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడల్లా కూడా అందరికీ ఎక్స్పోజర్ ఇస్తూ మా ట్రైనింగ్తో పాటు వీళ్ళ ద్వారా కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చే చేస్తున్నాం అన్నమాట. అదే ఫ్యాకల్టీ ఇన్సైట్ ప్రోగ్రామ్. కరెంట్ ఇండియాలో ఎంతమందికి ఇది అవసరం? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మన ఇండియాలో ఒబిసిటీ రేట్ ఇది 9%. 9% 1 బిలియన్ లో 9% చూసుకుంటే మీరు నంబర్ లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని లక్షల మంది ఉన్నారండి. కానీ మన దేశంలో ఇట్లాంటి అఫోర్డబిలిటీ అంటే దాని ఖర్చు పెట్టక దాని ఖర్చు తట్టుకోవడం అనేది కూడా కొంచెం ఫ్యాక్టర్గా ఉంది. వేరే దేశాల్లో ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. బాగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండటం వలన ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రొసీజర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొసీజర్లు లైఫ్ ఆల్టరింగ్, లైఫ్ చేంజింగ్, అలాగే లైఫ్ సేవింగ్. ఎందుకంటే మనకి ఇతరత్ర ఉన్న డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, తర్వాత ఫ్యూచర్ లో మనకి ఈ వ్యాధుల మూలాన వచ్చే ఖర్చు గానీ, వ్యాధుల మూలాన మనకి పోయే వర్క్ దగ్గర పోయే రోజులు గానీ ఇవన్నీ ఉండవు. సో యాక్చువల్ గా ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ లో వాళ్ళు పెట్టే ఖర్చు మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ చేసినా కూడా. కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కవర్ చేయట్లేవు. అవి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అందుబాటులో రాగలిగితే మన దేశానికి చాలా బాగుంటుంది. అది ప్రొసీజర్స్ లో అందులో కొన్ని దేర్ ఆర్ టెంపరీ, సెమీ పర్మనెంట్ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ మెథడ్స్. ఆ మెథడ్స్ బట్టి బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ నీడ్, పేషెంట్ అవసరాన్ని బట్టి, వారికి ఉన్న జబ్బుల్ని బట్టి, కండిషన్స్ బట్టి అది పర్మనెంటా లేకపోతే టెంపరీ అనేది చూస్తాము. ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, వారికి గనక ఫ్యూచర్ లో ఇంకా ఫ్యామిలీ పని ఉందనుకుంటే కొంచెం టెంపరీ మెథడ్స్ వాడతాం ఆ టైంలో. అలాగే 35 ఏళ్లు దాటి తర్వాత పిల్లలు పని అయిపోయినాక లేడీస్ ఉన్నా, మగవారు ఉన్నా కూడా వారికి పర్మనెంట్ మెథడ్స్ వాడతాం. అలాగా రకరకాల మెథడ్స్ బేస్డ్ ఆన్ పర్సన్, వాళ్ళ నీడ్స్ కానీ, వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళ హ్యాబిట్స్ కానీ దాన్ని బట్టి మారుస్తూ ఉంటాం అన్నమాట. మినిమం మీకు 1 లాక్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇదంతా కూడా ఈ మెటీరియల్ డ్రివెన్ అండి. మనం ఏ మెటీరియల్ ఏ ప్రొసీజర్ పడినా కూడా దానిలో మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్ మనకి జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీ కానీ, గోర్ కంపెనీ కానీ, ఇట్లా కంపెనీ సప్లై చేస్తున్నారు అన్నమాట. ఆ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉండటం, అలాగే మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ ఉండటం, దాని మూలాన మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే కనుక ఒకసారి మన ఇండిజినస్ గా మన వితిన్ మన కంట్రీ కనుక మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే మన కాస్ట్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. వెరీ మినిమల్ అండి. అంటే అది కూడా ఒక ఎక్స్పర్ట్ ద్వారా, డాక్టర్ లయాని ఎక్స్పీరియన్స్ మూలాన ఈ కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా మినిమైజ్ అవుతాయి. అంటే నెలకు 1 నెలకు 2 ప్రొసీజర్ చేసే వాళ్ళలో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా పబ్లిష్ చేసిన డేటా. అది డాక్టర్ లయాని గారు it's one of the well, first of all, you got the obese patient with no comorbidity, the young patient often, and then you got the oldest patient which become with comorbidity, diabetes, hypertension, sleep apnea, joint pain, and infertility is also quite common, and I'm sure you will see the same.
So basically, a young lady cannot get pregnant because they are too big. And in fact, this is obviously the reason why we're doing it. And also because it's a quality of life, psychological issues. Some young ladies, old men, they cannot find a husband or wife because they are big. They find very hard to go to see a movie because the seat is too small, and they find very hard to fly on a plane. The two seats are too small. Even if they go business class, the problem is the toilet. Even in business class, even in first class, it's really a major problem. And basically, the range of patients go from about, I would say, I don't like operating patients too young. I think they need to be operated when they start to want to understand. So I believe 15 maybe. I've done some patients a bit before. He was 80 years old. He looked like he was 65, and I sleep him. I was not sure if I was going to ban him or sleep him, but I sleep him at the end. And he went home a day too. And he got the point, he was diabetic. He said, I have a few years to live, doc. Maybe he could go to 90, but he couldn't do anything. He couldn't carry his suitcase, he couldn't do anything. So he took a challenge. Me too, in fact. That's right. It's a challenge. And just to finish on this, and I think this is also important because I'm sure it will be involved with this kind of surgery. I think it is really a great belief that we can also cure the diabetic patient, non-obese. This is a more experimental aspect, but. I think he does have a very, very. అలాగే ఇప్పుడు అంటే 8 ఇయర్స్ దాకా ఆపరేషన్ చేస్తారని చెప్తున్నారు.